నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో అనిశ్చితి నెలకొంది. సొంత పార్టీ నేతలపై జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై మండిపడ్డారు. మీడియా సమావేశాలు నిర్వహించాలనుకుంటే అనుమతి తప్పనిసరి చేశారు. దీంతో కొంతమంది నాయకులు వేరే పార్టీ కార్యకర్తలతో కుమ్మక్కై కావాలనే బీజేపీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్యారు. బీజేపీ పార్టీ మనుగడను ప్రజల్లోకి ఇంచి ఇక పోగొట్టే విధంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఓ సీనియర్ నేత మీడియా సమావేశంలో పార్లమెంటు సీటు తనకేనంటూ చెప్పడం సరికాదన్నారు. ఇక నుంచి అయినా ఎవరైనా అనుమతి లేకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దినేష్ కులాచారి హెచ్చరించారు. వెంకటరమణ గారు, కిషోర్ గారు, పార్టీలో పోటీదారులు ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇది ఈ క్రమశిక్షణ గల పార్టీలో ముఖ్యంగా కొంతమంది పత్రికా విలువేసే సమావేశాలు పెడుతున్నారని కూడా మీరు అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏదన్నా నియోజకవర్గానికి కానీ పార్లమెంటుకు ప్రభారీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయమంటేనే వారికి ఆ పదవులు వస్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, జిల్లా అధ్యక్షులుగా వివరించే వ్యక్తులు కానీ ప్రభారీలుగా పార్లమెంటు ప్రభారీలున్నా అసెంబ్లీ ప్రభారీలున్నా వాళ్ళు ఎవరు కూడా పోటీ చెయ్యము అని చెప్పిన తర్వాతనే నియమించడం జరిగింది. కానీ కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరో కొంతమందిని తీసుకొని కార్యక్రమాలు చేయబడుతుంది. ఇది పార్టీ క్రమశిక్షణ చర్య ఉంటుంది, స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు.